వస్తున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలలో మరి విగ్రహాలను అమ్మకం నిమిత్తము ఏదైతే విగ్రహాలు తయారు చేస్తారో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వాహకులు తయారు చేసి వాటిని వినాయక పర్వదినం రోజు వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చేసి తీసుకువెళ్ళి ఉత్సవాలు నిర్వహించుకుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు విగ్రహాలు తయారు చేసి షెడ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తేదీ అర్ధరాత్రి రోజు కొందరు వ్యక్తులు దుండగులు ఈ యొక్క షెడ్లలో ఏర్పాటు చేసినటువంటి సతీష్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి నిర్వాహకుడు వినాయక విగ్రహాలను తయారు చేసే నిర్వాహకుడు మరియు అదేవిధంగా మహేశ్వరి అనేటటువంటి ఆమె యొక్క నిర్వాహకులు ఆమె కూడా వినాయక విగ్రహాలను తయారు చేసి పెట్టింది. మరి కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట ఆ యొక్క వినాయక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు ఒక షెడ్లో 15 వరకు ఇంకొక షెడ్లో 20 విగ్రహాలు దాదాపు 30 నుంచి 40 విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. దీనిపైన మరి వారు కూడా నిర్వాహకులు గౌరవ స్థానిక ఎస్ఐ గారికి మరియు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి వారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరినారు. మరి వాళ్ళు కూడా ఆ వ్యక్తులను గాలిస్తున్నారు. అందులో భాగంగా వివిధ ధార్మిక సంస్థలు అన్ని కూడా విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ, హిందూ వాహిని, ఏబీపీ, బీజేవైఎం, అఖిల భారత అయ్యప్ప సేవా సమితి, శివసేవా సమితి మరియు వివిధ రకాల అన్ని ధార్మిక సంస్థలు అందరూ కూడా మరి సార్ గారికి గతంలో 16వ తేదీ రోజు 17వ తేదీ రోజు విన్నవించడం జరిగింది. మరి ఏదైతే సంఘటన జరిగిందో గాలించినో ఆ యొక్క వ్యక్తులను కూడా గుర్తించినట్లు మాకు సమాచారం సీసీ ఫుటేజ్ల ద్వారా. మరి ఆ వ్యక్తులు ఎవరు అనేది మాకు దయచేసి మేము కోరుతున్నాం. సంస్థల పరంగా ఆ వ్యక్తులకు సంబంధించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మరి వారిపై ఏ విధమైనటువంటి విషయాల్లో వాళ్ళకి చర్య తీసుకొని వాటిని ఏ విధంగా ఇచ్చేశారో మాకు రాతపూర్వకంగా వారు సమాచారం, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఏదైనా సమాచారం కూడా ఉంటే వాటిని కూడా మాకు సంస్థల పరంగా మాకు అందించాల్సిందిగా రాతపూర్వకంగా కోరినాము. మరి వారికి ఈ విధంగా ఈ రోజు వినతిపత్రం ఇస్తూ ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇప్పుడైనా ఆ వ్యక్తులపైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మక్తల్ ప్రాంతం అనేటటువంటిది మక్తల్ అంటేనే పవిత్రతకు ఒక మత సామరస్యానికి ప్రాతిక. మరి గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు, మరి ఈ విధంగా జరిగింది. మరి చాలా దురదృష్టకరమైన చాలా బాధకరమైనటువంటి విషయం. యావత్ హిందూ సమాజం కూడా ఈ విషయంలో చాలా బాధకరంగా ఉంది. మరి ఈ విషయాన్ని తీవ్రంగా హిందూ సమాజం కూడా ఖండిస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ ఎస్ఐ గారికి మేము విన్నవిస్తున్నది ఏంటంటే వారు ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఆ యొక్క వ్యక్తులపైన మరి ఒక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా వారిపై గట్టిగా చర్యలు తీసుకుని వారిపై క్రమశిక్షణ పరంగా వారికి తగిన విధంగా చర్యలు తీసుకుని మరి ఒకసారి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని సవినయంగా గౌరవ ఎస్ఐ గారితో మేము విన్నవిస్తున్నాం. జై శ్రీరామ్. రెండు మూడు రోజుల వ్యవధిలో మక్తల్ పటానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ప్రతి సంవత్సరం లాగానే వినాయక నేడు మక్తలు ఒకటి రెండు గంటల మధ్యలో ఎవరు తెలియకుండా మక్తలకు సంబంధించినటువంటి బురంగడకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులు పెద్దలు చేస్తే ఇవి పెద్ద పెద్ద కేసులు అవుతాయని చెప్పి చేతగాని కుక్కలు ఈ రోజు చిన్న పిల్లలకి మహిళలైనటువంటి పశుపాలను హిందూ దేవుల పైన ఈ రోజు హిందూ విగ్రహాలను ధ్వంసం చేసేవాళ్ళు రేపు గుడి ధ్వంసం చేస్తారు, రేపు మందిరంలో చేసి మందిరంలో బ్రాహ్మణులు కూడా కొట్టడం కూడా జరుగుతుంది. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మనం అందరం హిందువులం కూడా ఏకదాటిగా ఉండాలి. ఈ పనికిరాని రాజకీయాలను పక్కన పెట్టుకొని కలిసి ఈ రాజకీయాలను పక్కన పెట్టి హిందుత్వం కోసం పనిచేసినప్పుడు మాత్రమే మన హిందువులు హిందూ దేశంలోటువంటి హిందువులు మిగులుతాం, లేదంటే మాత్రం మన హిందూ దేశంలో మరోమైనట్టుగా బతకాలి. రోజులు కూడా ముందు ముందు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గంటాపరంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క హిందూ సోదరుడు హిందూ కోసం, హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం, హిందూ దేశమైనటువంటి భారతదేశం కోసం మనము పాటుపడి పనిచేస్తేనే మన హిందూ దేశంలో మనం హిందువులుగా బతికే రోజులు వస్తాయి. నేను ఉదాహరణగా కాశ్మీర్ చూసుకోండి, పండితులు చూడండి, రక్షణ కోసం పనిచేయాలి.
మన హిందూ స్త్రీలను మనం గౌరవించాలి. మన హిందూ స్త్రీలని ముస్లింలు ఈ రోజు లవ్ జిహాద్ అని చెప్పి మన హిందూ మహిళల పైన కూడా అరచకాలు చేస్తున్నారు. దేశంలో నలుమూల చాలా విధాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు మన హిందూ అమ్మాయిని ఎవరైనా ముస్లిం వాళ్ళకి బండి మీద ఎక్కించుకుని పోతే మనం ఏమనలేని రోజులు ఇవి. అదేగా ముస్లిం వ్యక్తి మన హిందూ అమ్మాయిని ముస్లిం అమ్మాయిని కన్నా బండి మీద ఎక్కించకపోతే వాళ్ళు ఎంబడ 10-20 మంది ఇంటాబడి కాసి వాడిని కొట్టడం జరిగింది. మన మొక్కల్లో ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేని మొక్కల్లో హిందువులు ఎక్కడ పోయింది హిందుత్వం? ధర్నాలు రాష్ట్ర రోగులు కాదు హిందుత్వం అంటే. ప్రతి ఒక్కరూ హిందుత్వం కోసం పనిచేయాలి. పనిచేసినప్పుడు మనం ఎప్పుడైతే స్టాండర్డ్ గా ఉంటామో, ఎప్పుడైతే బలంగా ఉంటామో అవుతలుడు వారు బలం నశిస్తుంది. కాబట్టి ఈ సభ ముఖంగా వేడుకుంటున్నా నా హిందూ సోదరుల మీద, హిందూ ప్రజల మీద, హిందూ పండుగల మీద ఇక్కడ ఒక్కసారి మీరు కన్నేసి ఉంచండి. మీరు చేస్తున్నటువంటి నారాయణపేటలో మీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అన్ని రకాలుగా మాకు సహకరిస్తా ఉంది. కానీ ఈ మతోన్మాద కుక్కలతో ఈరోజు భారతదేశమే కాకుండా నా మక్కల్ ప్రాంతంలో కూడా ఈ విధంగా దాడులు చేస్తా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజైతే ఈ మక్కల్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడుల మీద జరిగినటువంటి వ్యక్తులను ఈ రోజు అరెస్ట్ చేసి క్షణక్షణమే వాళ్ళని పంపేయడం. కిరణ్ కుమార్ రెడ్డి కంటే నువ్వు దుర్మార్గంగా పాలిస్తూ ఉన్నావు. దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. హిందువుల ఓట్లతో గెలిచినావు, హిందువులతో నేను సామ్రాజ్యంలో ఉంటున్నావు, కానీ ఇలాంటి చిల్లర విలువలతో నువ్వు ఎందుకు ఈ విధంగా నువ్వు ప్రార్థిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ సోదరులారా, నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏ ఒక్కరి మీద సరే ఒక్కరి మీద దాడికి అయితే 100 మంది తయారు కావాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ సభాముఖంగా వేడుకుంటున్నా నా హిందూ సోదరుల మీద, హిందూ ప్రజల మీద, హిందూ పండుగల మీద ఇక్కడ ఒక్కసారి మీరు కన్నేసి ఉంచండి. మీరు చేస్తున్నటువంటి నారాయణపేటలో మీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అన్ని రకాలుగా మాకు సహకరిస్తా ఉంది. కానీ ఈ మతోన్మాద కుక్కలతో ఈరోజు భారతదేశమే కాకుండా నా మక్కల్ ప్రాంతంలో కూడా ఈ విధంగా దాడులు చేస్తా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజైతే ఈ మక్కల్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడుల మీద జరిగినటువంటి వ్యక్తులను ఈ రోజు అరెస్ట్ చేసి క్షణక్షణమే వాళ్ళని పంపేయడం. శిక్షించాలి. జై శ్రీరామ్. అంటే ఈ నెల 14 తారీఖు రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ముస్లిం వ్యక్తులు గణేష్ మండపంలో గణేష్ విగ్రహాలు తయారీ చేసే కేంద్రంలో ముస్లిం దుండగులు వాటిని పగలగొట్టడం జరిగింది. మరియు వారి యొక్క పాదాలతోన అన్ని వారి వినాయకుల తొండలను మరియు చేతులను వారి కాలితో తన్ని వారి కాలి ముద్రలు కూడా ఆ యొక్క వినాయకులపై పడడం జరిగింది. ఈ ముస్లిం వ్యక్తులు మక్కల్లో హిందువులు ఎంతో సామరస్యంగా ఉన్నారంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే స్థాయిలో మన హిందువులు ఉన్నారు మక్కల్లో. కానీ నేడు ఈరోజు ముస్లింలు ఎందుకో ఏమో మరి తెలియదు, వారు హిందువులని వారి యొక్క ఓపికను పరీక్షిస్తున్నారు. వారి యొక్క హిందువుల మా యొక్క హిందువుల ఓపిక కన్నా నశిస్తే మరి ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటే, మరియు దేశం మొత్తంలో కూడా ఎక్కడ ఊహించని విధంగా మా హిందువులు కూడా చేయగలిగే శక్తి మా మక్కల్లో ఉంది. హిందువులు ఎంతైతే హిందువులు ముస్లింలపై ఎంతో గౌరవంగా ఉన్నారు మక్కల్లో, బాయ్ బాయ్ అనే హిందూ ముస్లిం అనే బాయ్ బాయ్ అనే స్థాయిలో మక్కలు ఉన్నారు. కానీ నేడు జరిగినటువంటి విషయం ఈరోజు మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. హిందువులు ఇన్ని రోజులు చాలా శాంతియుతంగా ఉన్నారు, వారే ముస్లిం వ్యక్తులు ఈరోజు రెచ్చగొట్టి కాసి లొల్లిలు చేయడానికి కారకులవుతున్నారు. కాబట్టి నేడు మక్కల్లో ఇంకా ముందు అయినా ఇదే విషయంలో కన్నా ఇటువంటి విషయాలు కన్నా రిపీట్ అయితే దీని భారీ పరిణామాలు ఉంటాయని చెప్పి దీనికి పెద్ద ఎత్తున వీరు అనుకున్న కన్నా వీళ్ళు చేసిన కన్నా 10 రెట్లు హిందువులు చేసే కన్నా సత్తా మక్కల్లో ఉంది. హిందువులను రెచ్చగొట్టదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము హిందువుల తరఫున. మరియు రేపు మక్కల్లో బందుకు పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ మక్కలకు సంబంధించిన వ్యాపారస్తులు అందరు కూడా ఈ యొక్క బందుకు సాగించాలని కోరుతున్నాను. హలో భరత్ మాతాకి జై. ఈ నెల 14వ తేదీన ముస్లిం వ్యక్తులు కలిసి హిందూ విగ్రహాల పైన సాయుధారణం కానీ కానీ జరిగింది. దానికి సంబంధించి మక్కల కేసు లోపల కేసు జరిగింది. దానికి సంబంధించిన సిటీ
పోలీస్ కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఇంతకుముందు ఇంతవరకు ప్రెస్ ప్రేసలేదు, వాళ్ళు తెలియజేయలేదు. భక్తల పట్టణంలో ఇంతవరకు హిందూ ముస్లిం భాయపడిన విధంగా ఉంటాము. కానీ ఒక వర్గం సంబంధించిన వ్యక్తులు హిందూ ముస్లింని శత్రువులుగా చూడడం, కొట్టుకునే అల్లరి తెలియకుండా చూడడం చేస్తున్నారు. దీన్ని హిందూ అని తీర్మానం గుర్తిస్తుంది. పోలీస్ శాఖ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, శాంతియుతంగా ఓపికతో సహనంతో ఒకటి చెప్తున్నాము. ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ విధానం ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మీడియా ముందు ప్రవేశపెట్టాలని కోరుతున్నాము. మీ వెనుకైతే ఎవరైతే దుష్టశక్తున్నారో వాళ్ళ పేరు ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాంటి చర్యలు పునరుతం కాకుండా భక్తుల బంధుకి హిందూ ఆయన పిలుపునిచ్చింది. ఇప్పుడైతే ఏదైతే హిందూ ముస్లిం భాయపాయ ఉన్నామో అదేవిధంగా ఉందాం. ఇట్లాంటి చర్యలు ముందు ముందు జరిగితే దీనికి 1000 రెట్లు హిందువులు సమాధానం చెప్తామని గట్టిగా చెప్తామని ఘట్టపరంగా చెప్తున్నాను. రేపు ఈ చర్యకు సంబంధించి హిందూ పరివర్తనలు రేపు రేపు భక్తులు సంపూర్ణంగా బంధుత్వం భక్తల పట్టణంలో ఈ నెలలో జరిగినటువంటి ఒక దుర్ఘటమైనటువంటి విషయం ఏమంటే, భక్తల పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వినాయక విగ్రహాలను భక్తల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొంత మైనార్టీ సోదరులు చాలామంది కూడా రకరకాలుగా ఆ విగ్రహాలపై దాడులు చేయడం జరిగింది. నారాయణపేటలో ఉన్నటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారిని నేను ప్రశ్న ఈ యొక్క ప్రెస్ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నారాయణపేట జిల్లాలో భక్తల ప్రాంతం ఊపూరు ప్రాంతం అత్యంత హిందువులకు సంబంధించినటువంటి విలువైన ప్రాంతం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు రేపు రాబోయేటటువంటి పండుగలు హిందువులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు మండలాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. అయితే ఇక్కడ అరెస్టు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క పోలీస్ శాఖ కూడా ఈరోజు సీసీ ఫుటేజ్లను బయటపెట్టడం లేదు. భక్తుల్లో జరిగినటువంటి ఈ యొక్క దాడుల మీద ఇప్పటివరకు ఎలాంటి స్పందన చేయకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ పనిచేస్తుందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయితే ఈరోజు భక్తల ప్రాంతంలో 15 రోజుల క్రితం జరిగినటువంటి ఈ దాడుల మీద సీసీ ఫుటేజ్ ద్వారా ఈరోజు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ వివరాలను గౌరవ భక్తలు సీఐ గారు ఎస్ఐ గారు ఎందుకు వాళ్ళు మీడియా ప్రయోగంగా చూపడం లేదో దానిలో అంతర్యం ఏమిటో మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ హిందువుల మీద ఇంకోసారి ఇలాంటి దాడులు కానీ హిందువుల యొక్క పండుగల మీద దాడులు చేస్తే వచ్చేటటువంటి రోజుల్లో హిందువుల చేతుల్లో మీరు ఏ విధంగా ఉంటారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. శిక్షించాలి. జై శ్రీరామ్. అప్పుడు ఆ విషయంలో మనం మన ఫోటోలు పేపర్లో వేశారు, కానీ వీళ్ళ ఫోటోలు పెట్టమంటే ఫోటోలు పెట్టారు. వీళ్ళ సమాచారం మనకు ఎందుకు వివక్ష పోలీస్ శాఖ నాకు అర్థమవుతలేదు. మేము చేసే డిమాండ్ ఏంటంటే, మీరు ఏమంటున్నారు వాళ్ళు మైనర్స్ కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి అంటున్నాము. ఇదే హిందువులు మైనర్స్ పిల్లలు ఇలాంటి సంఘటన చేస్తే మీరు ఇట్లే ఉంటారని మేము ప్రశ్నిస్తున్నా, ఇట్లాగే ఉండాలని చెప్పి ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. మీరు ఉంటారా చెప్పండి, సమాధానం చెప్పండి. మాకు కావాల్సిన ఏంటంటే వాళ్ళని పట్టుకున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తారు, ఇక్కడ నష్టం జరిగిపోయింది, ఆ నష్టాన్ని ఏ విధంగా పట్టు చేస్తారు, భవిష్యత్ లోపల ఇట్లాంటి జరిగినట్టు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ విషయం మాకు స్పష్టంగా మీడియా ముందు తెలియజేయాలని చెప్పి హిందూ ఆయన నుంచి హిందూ ధర్మ సంస్థల నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఖబర్దార్ మొత్తం మరి కుక్కల్లారా, ఖబర్దార్ మొత్తం మరి కుక్కల్లారా. ఆనవాయితీగా వస్తున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలలో మరి విగ్రహాలను అమ్మకం నిమిత్తము ఏదైతే విగ్రహాలు తయారు చేస్తారో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వాహకులు తయారు చేసి వాటిని వినాయక పర్వదినం రోజు వివిధ గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చేసి తీసుకువెళ్ళి ఉత్సవాలు నిర్వహించుకుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు విగ్రహాలు తయారు చేసి షెడ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తేదీ అర్ధరాత్రి రోజు కొందరు వ్యక్తులు దుండగులు ఈ యొక్క షెడ్లలో ఏర్పాటు చేసినటువంటి సతీష్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి నిర్వాహకుడు వినాయక విగ్రహాలను తయారు చేసే నిర్వాహకుడు మరియు అదేవిధంగా మహేశ్వరి అనేటటువంటి ఆమె యొక్క నిర్వాహకులు ఆమె కూడా వినాయక విగ్రహాలను తయారు చేసి పెట్టింది. మరి కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట ఆ యొక్క వినాయక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు ఒక షెడ్లో 15 వరకు ఇంకొక షెడ్లో 20 విగ్రహాలు దాదాపు 30 నుంచి 40 విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది.
దీనిపైన మరి వారు కూడా నిర్వాహకులు గౌరవ స్థానిక ఎస్ఐ గారికి మరియు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి వారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరినారు. మరి వాళ్ళు కూడా ఆ వ్యక్తులను గాలిస్తున్నారు. అందులో భాగంగా వివిధ ధార్మిక సంస్థలు అన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్, బజరంగల్, హిందూ వాహిని, ఏబీపీ, బీజేవైఎం, అఖిల భారత అయ్యప్ప సేవా సమితి, శివసేవా సమితి మరియు వివిధ రకాల అన్ని ధార్మిక సంస్థలు అందరూ కూడా మరి సార్ గారికి గతంలో 16వ తేదీ రోజు 17వ తేదీ రోజు విన్నవించడం జరిగింది. మరి ఏదైతే సంఘటన జరిగిందో గాలించినో ఆ యొక్క వ్యక్తులను కూడా గుర్తించినట్లు మాకు సమాచారం సీసీ ఫుటేజ్ల ద్వారా. మరి ఆ వ్యక్తులు ఎవరు అనేది మాకు దయచేసి మేము కోరుతున్నాం సంస్థల పరంగా. ఆ వ్యక్తులకు సంబంధించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మరి వారిపై ఏ విధమైనటువంటి విషయాల్లో వాళ్ళకి చర్య తీసుకుని వాటిని ఏ విధంగా ఇచ్చేశారో మాకు రాతపూర్వకంగా వారు సమాచారం, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఏదైనా సమాచారం కూడా ఉంటే వాటిని కూడా మాకు సంస్థల పరంగా మాకు అందించాల్సిందిగా రాతపూర్వకంగా కోరినాము. మరి వారికి ఈ విధంగా ఈ రోజు వినతి పత్రం ఇస్తూ ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇప్పుడైనా ఆ వ్యక్తులపైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మక్తల్ ప్రాంతం అనేటటువంటిది మక్తల్ అంటేనే పవిత్రతకు ఒక మత సామరస్యానికి ప్రాతిక. మరి గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు, మరి ఈ విధంగా జరిగింది. మరి చాలా దురదృష్టకరమైన, చాలా బాధాకరమైనటువంటి విషయం. యావత్ హిందూ సమాజం కూడా ఈ విషయంలో చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ విషయాన్ని తీవ్రంగా హిందూ సమాజం కూడా ఖండిస్తుంది. కాబట్టి దయచేసి గౌరవ ఎస్ఐ గారికి మేము విన్నవిస్తున్నది ఏంటంటే, వారు ఎవరైనా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఆ యొక్క వ్యక్తులపైన మరి ఒక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా వారిపైన గట్టిగా చర్యలు తీసుకుని వారిపై క్రమశిక్షణ పరంగా వారికి తగిన విధంగా చర్యలు తీసుకుని మరి ఒకసారి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని సవినయంగా గౌరవ ఎస్ఐ గారితో మేము విన్నవిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.